చూసారా ఫ్రెండ్స్, మన తమ్ముడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఆయన కూడా మన వాకిట్లో కూర్చొని అలా సరదాగా అందరితో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. కొద్దిసేపట్లో నలుగు పెట్టబోతున్నాం మా తమ్ముడికి, అది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్లో పెళ్లి కొడుకు రెడీ అయిపోతున్నాడు. చూసారా, మామిడాకులు రెడీ అవుతున్నాయి, ఇక్కడ వడల కోసం పప్పు రుబ్బుతున్నారు. ఇక మనం నలుగు ఎలా సందడి ఎలా ఉందో చూసేద్దామా. కాళ్ళ దగ్గర పెట్టు, కాళ్ళ దూరం పెట్టు. ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఆవిడకి అప్డేట్ చేస్తున్నాము, పాపం చూసుకో బిడ్డే. ఫస్ట్ కుడి పక్కన కూర్చో. Thank you.
వినపడదు. ఫ్రెండ్స్ చూసారు కదా, తమ్ముడి నలుగు అల్లరి. ఇప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్తున్నాడు ఆశీర్వాదం తీసుకోవడానికి తమ్ముడు. ఇంకా ఆ నానమ్మ నడవలేదు కాబట్టి తను ప్రతి ఫంక్షన్ కూడా తను చూడలేదు అన్న ఆ ఫీలింగ్ తనకు ఉంది. కాకపోతే తను నలుగులో ఎలా ఉన్నాడు, పెళ్లిలో ఎలా ఉన్నాడు, తర్వాత పెళ్లి తర్వాత రిసెప్షన్లో ఎలా ఉన్నాడు అనేది తను డైరెక్ట్గా తన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడే చూడటం జరిగింది. తర్వాత వీడియోస్ అనేది తర్వాత చూపిస్తాం అనుకోండి, కానీ తనకి ఆశ ఉంటుంది కదా ఆ నలుగు ఎలా జరిగింది ఏంటి అనేది. కానీ తను నడవలేదు కాబట్టి, ఆ రూమ్లో నుంచి రాలేకపోతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేము నలుగురు రోజు దేవుడికి అన్నీ కూడా నైవేద్యంగా ఇస్తారు, పొంగలి, పాయసం, వడలు అవన్నీ కూడా చేసి నైవేద్యం పెట్టి తర్వాత దేవుడికి పూజ చేసిన తర్వాత మా పెళ్లి కొడుకు మండపానికి వెళ్తాడనమాట. ఇది మా ఆచారం. ఇది కేవలం మా ఆచారం ఎలా ఉంది అని మాత్రమే చూపించడం జరిగింది. కొంతమంది ఇలా కాదు అలా కాదు అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, కానీ ఇది ఓన్లీ మా ఆచారం ప్రకారం మాత్రమే నేను ప్రజెంట్ చేయడం జరిగింది. భోజనాలకన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా ఫంక్షన్స్లో వడలు అనేది కంపల్సరీ. ఇక్కడ చూసారా, అమ్మ, అత్తమ్మ, ఇంకా మమ్మీ కూడా వచ్చింది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉన్నారన్నమాట. ఇక్కడ వంటలు ఏర్పాట్లను గమనిస్తూ తర్వాత లక్ష్మీబేబీ వడలు చేయడం కూడా మీరు చూసారు కదా. ఇంకా వడలు కూడా టేస్ట్ చేస్తున్నారు ఎలా వచ్చాయని చెప్పి కూడా. చూసారా లక్ష్మీబేబీ వడలు ఎలా చేస్తుందో. మన ఊర్లో ఎంత సంబరంగా చేసుకుంటారు ఈ ఫంక్షన్ అనేది మీకు తెలియడం కోసమే ఇవన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. వంట అందువల్లనే ప్రతి ఫంక్షన్లోనూ వడలు అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ మా సిస్టర్ కూడా వడలు ఎవరికో తీసుకెళ్తుంది వేడివేడిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా. చూసారా ఇలా ఉంటుంది అనమాట పల్లెటూరులో సరదాగా. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా బంచెస్గా ఉన్నాయన్నమాట, మనకు బొకే టైప్లో ఉంది. చూసారా ఇది మండపం దగ్గర ఈ చెట్టుకి ఇలా ఉన్నాయన్నమాట. బేబీ పింక్ వైట్ చాలా బాగుందని షూట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ నిర్మల. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.